మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మార్కండేయ మందిరంలో అత్యంత శోభాయమానంగా భక్తి శ్రద్ధలతో పొద్దున్నుంచి భక్తుల వెల్లువ జరుగుతోంది. ఈ ఏర్పాట్లను నిర్వహిస్తున్నటువంటి మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ అంబల శ్రీనివాస్ గారు, వారి యొక్క టీం కార్యనిర్వాహక అందర సభ్యులందరూ కూడా ఎంతో ఘనంగా గత కొద్ది రోజుల నుంచి కష్టపడుతూ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు సాయంత్రం పూట పొద్దున్నుంచి అనేక పూజలు జరుపుకుంటూ ఇప్పుడు తుది అంకానికి మనం వచ్చాము. నిశి పూజ అనే యొక్క శివుడికి ఈరోజు జాగరణ కార్యక్రమం అయ్యే ముందు, ఆల్రెడీ మనం జాగరణ కార్యక్రమంలోనే ఉన్నాం. ఇప్పుడు నిశి పూజ అనే కార్యక్రమం ద్వారా శివుడికి ఆఖరి ఘట్టం, శివుడికి అత్యంత ఇష్టమైన ఈరోజు మనం భక్తి శ్రద్ధలతో నిశి పూజను జరుపుకుంటూ వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో వారిని కొలుస్తున్నాం. అలాగే ఈ మహాశివరాత్రి అనే యొక్క విశిష్టత కలిగినటువంటి యొక్క పండగ, మన యొక్క వేసవికాలం స్టార్ట్ అవుతున్న కొద్దీ ఇక్కడి నుంచి మన పండగలు స్టార్ట్ అవుతాయి. సో ముందుగా ఈ యొక్క దేవుణ్ణి స్మరించుకొని శివరాత్రి అనే గత పౌరాణిక ఇతిహాసాల నుంచి మనం తీసుకున్నట్టయితే అత్యంత విశిష్టత కలిగినటువంటి పవిత్రమైన ఈరోజు మనకు సకల మంచిలు జరగాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఏ పండుగ అయినా కానీ పొద్దున్నో సాయంత్రమో మధ్యాహ్నం జరుగుతుంది, పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా దేవుణ్ణి శివనామస్మరణ చేసుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉపవాసాలు ఉంటూ దేవుడికి వారి యొక్క భక్తిని చాటుకుంటూ ఉంటారు. కాబట్టి అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరగడం, అలాగే ఇటువంటి ఒక మంచి మహత్తరమైన సిద్ధులగుట్ట ప్రాంగణంలో అడుగునున్నటువంటి పురాతనమైనటువంటి ఆలయంలో శ్రీ కొక్కుల విద్యాసాగర్ గారు తన యొక్క మొత్తం టైం ఇక్కడ గత వారం రోజుల నుంచి కేటాయిస్తూ కొంచెం నిరాధారణకు గురైనటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఆ రంగులు అలాగే శోభాయమానంగా ఈ యొక్క వెలిగిస్తూ అలాగే శివుడికి విగ్రహాలు కానీ ఆలయ పరిసరాలు కానీ ప్రాంగణం కానీ అత్యంత పరిశుభ్రంగా ఉంచుతూ మన యొక్క ఆగమనాన్ని అభిలాషిస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పటి నుంచి తెల్లవారు వరకు ఈ యొక్క పూజలు కొనసాగుతాయి. అలాగే పొద్దున కూడా అన్నదాన కార్యక్రమాన్ని మన మార్కండేయ మందిర కార్యనిర్వాహక కార్యదర్శి కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్ధలతో నిష్టగా ఇటువంటి చేస్తున్నటువంటి ఈ నిశి పూజ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ విచ్చేశారు, వారికి అనుగుణంగా శివుడికి అనుగుణంగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మా అన్న అంబల శ్రీనివాస్ గారు, గంగాధర అన్న గారు మండల అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి కొక్కుల విద్యాసాగర్ గారు అయితే సో అన్నదాన కార్యక్రమం కూడా ఈ యొక్క మూడో తరఫ పద్మశాలి సంఘం సభ్యులందరూ, కార్యనిర్వాహక అధ్యక్షుడు, కార్యదర్శులు అందరూ కూడా రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి తక్కువ ఉంది కానీ ఈరోజు మాత్రం అత్యంత ఇష్టంగా ఈ యొక్క ప్రాంగణాన్ని చూసి మురిసిపోతున్నారు. ఎంతో చక్కగా ఏర్పాటు చేయటటువంటి ఈ యొక్క ప్రాంగణం, దేవుడి గుడి, రంగులు, వీటన్నిటి యొక్క క్రెడిట్ మా కొక్కుల విద్యాసాగర్ గారికి దక్కాలని కోరుతున్నాం. ఎంతో శ్రమ కోర్చి ఆయనకు స్వేచ్ఛని ఇచ్చినటువంటి అధ్యక్షులు శ్రీ అంబల శ్రీనివాస్ గారికి, మండల అధ్యక్షులు మా గంగాధర్ గారికి, మిగతా సభ్యులందరూ కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు. సో ఆయన కూడా ఎక్కువ కృషి చేసినందుకు దేవుడి యొక్క కృపకు వారు పాత్ర కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు పొద్దున నుండి అంగరంగ వైభవంగా ఈ యొక్క శివరాత్రి వేడుకలను మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మార్కండేయ మందిరంలో నిర్వహించుకుంటున్నాము. దీనికి అత్యధిక సంఖ్యలో ఈరోజు మహిళలు కానీ ఇతర సభ్యులు కానీ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే ఇప్పుడు కొన్ని క్షణాల్లో ఇప్పుడు నిశి పూజ అనేది కార్యక్రమం కూడా జరగబోతుంది. దాంట్లో ప్రతి ఒక్కరికి ఆవు పాలతోని అభిషేకాన్ని చేయిద్దామని చెప్పేసి సంకల్పించినాము.
కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన పట్టణవాసులకు మరియు కుల బంధువులకు అందరికీ కూడా మా ఆర్పూర్ పట్టణ పద్మశాలి సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. దీనికి సహకరించినటువంటి మన కుల పెద్దలు సిఏ రాజశేఖర్ గారు కానీ, డాక్టర్ ప్రకాష్ గారు కానీ, రష్యా నరసయ్య గారు కానీ, మరియు మా ఆర్మూర్ పట్టణ మండల అధ్యక్షుడు బొడ్డు గంగాధర్ గారు, మరియు ఆడెపు ప్రభాకర్ గారు, భూమేశ్వర్ గారు ఇక్కడ కార్యనిర్వాహకుడుగా వారం రోజుల నుంచి శ్రమ కోర్చి ఇంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మా సీనియర్ వ్యక్తి శ్రీ కొక్కుల విద్యాసాగర్ గారికి ప్రత్యేక అభినందనలు కూడా మా ఆర్మూర్ పట్టణ పద్మశాల సంఘం తరఫున మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అనండి. జై మార్కండేయ, జై మార్కండేయ. ఆర్మూర్ పట్టణ పద్మశాల సంఘం అధ్యక్షులు శ్రీ అంబల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దిగ్విజయంగా ఎంతో ప్రశాంతంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. మార్నింగ్ 6 గంటల నుంచి అందరికీ భక్తులందరికీ ఉచితంగా ఆవుపాలు సరఫరా చేసి వారందరికీ ఆవుపాలు ప్రశాంతంగా పోసుకునే సౌకర్యం మేము ఏర్పాటు చేశాము. వేలాదిగా ప్రజలు, అన్ని కులాలకు సంబంధించిన మహిళలు, పెద్దలు వచ్చి వారు తన్నితీర శివుని పూజ శివుణ్ణి ఆరాధించుకున్నారు. అలాగే ఆవుపాలతో అభిషేకం చేశారు. మరియు ఇట్టి కార్యక్రమానికి దాతలు కలిగించిన మా రాజశేఖర్ గారు, మరియు రషా నర్సయ్య గారు, మరియు డాక్టర్ ప్రకాష్ గారు, మరియు ఇంకా డాక్టర్ రుద్ర శ్రీనివాస్ గారు, ఇతరుల పెద్దలందరూ, మరియు ముఖ్యంగా మా కుక్కుల పరివారము, కోడళ్ళు, కొడుకులు, కూతుర్లు, స్వచ్ఛందంగా వాళ్ళు మేము అడిగిన వెంటనే డబ్బులు పంపించడం జరిగింది. సో వారందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మొదలు మాత్రమే. అంబల శ్రీను గారి నాయకత్వంలో ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ముందు చాలా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. మాస శివరాత్రి మరియు కార్తీక మాసం వేడుకలు, ప్రతి పండుగ మన కుల బాంధవులందరూ కలిసి మన మందిరంలోనే మన పండుగలు జరుపుకుంటారని ఆశిస్తున్నాను. దీనికి ఈ పండుగ నాందిగా పలుకుతుంది. సో అందరూ చూడండి, అందరూ సహకరించండి, ఏమైనా తప్పులొప్పులు ఉంటే గుర్తు చేయండి. మీ తప్పొప్పులు చెప్పడంతో మేము ఇంకా బాగా పనిచేయగలుగుతాము. మీరంతా చూసి మాకు పాయింట్అవుట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింబకాయ త్రిపురాతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యపాణేశ్వరాజ్యాధిపతే నమో నమో వృక్షేభ్యో హరిశేషేభ్యో పశూనాం పదే నమో నమో సంసింజరాయ శ్రీమతే పత్తినాం పదే నమో నమో భద్రుషాయ విద్యాదేంద్రానాం పదే నమో నమః. హరికేషాయోపవిత్రే పుష్టానాం పదే నమో నమో భవత్తే జగతాం పదే నమో నమో రుద్రాయ తథా విజయక్షేత్రానాం పదే నమః. సూతాయ అంధ్యాయ వనానాం పదే నమో నమః. రోహితాయ తపదే వృక్షాణాం పదే నమో నమో. మంత్రిణే వారికాయ కక్ష నమో నమో. వంచితే పరివంచితే స్థాయూనాం పదే నమో నమో. విచారవే పరిచారాయ రంజానాం పదే నమో నమః. శోకాభిజ్యోతిజాగుందజ్యోపసతాం పదే నమో నమః. శ్రీమద్జ్యోనక్తం జరజ్యాప్రకృందానాం పదే నమో నమః. శ్రీశ్రీశ్వరాయ కృంజానాం పదే నమో నమః. విశ్వమద్బోధన్వాజ్యతో నమో నమః. Thank you.
జయ మార్కండేయ. ఆర్మూరు పట్టణ ప్రముఖులకు మరియు మన పద్మశాలి కులభావులు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మన కుక్కల విద్యాసాగర్ గారు నిశిపూజ కార్యక్రమం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తుండు. మరి ఈ సంవత్సరము తాను కార్యనిర్వాహకుగా ఉండి ఈ పట్టణ సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాండిడేట్ని అపాయింట్ చేసి కార్యనిర్వాహకుగా అధ్యక్ష స్థానం ఇచ్చిండ్రో వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము పట్టణ సంఘం వాళ్ళకు. ఎందుకంటే ఇంత మంచిగా రంగులతో ఈరోజు ఈ కార్యక్రమం సుందరంగా దిద్దిండు. మరియు ఎక్కడెక్కడికో వెళ్ళే భక్తులకు ఈరోజు ఇక్కడ శివాలయం ఉంది, ఇక్కడ మార్కండేయ మందిరం ఉంది, ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు అని మొదటిసారిగా ఈరోజు పొద్దున నుంచి ఈ సాయంత్రం రాత్రి ఇప్పటి వరకు 11:30 వరకు భక్తుల రాకపోకలతో సందడిగా జరిగింది. ఇట్టి కార్యక్రమానికి పద్మశాలి కులబాంధవులు మిగతా వారు కూడా చాలా ఆర్థిక వస్తు రూపం కానీ ధన సహాయం కానీ ఈ రకంగా మనకు సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా పట్టణ సంఘం తరపున మరియు మా మూడవ తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే రేపు మా పొద్దున ఉదయం 8 గంటల నుండి పట్టణ మూడవ తరపు సంఘం ఆధ్వర్యంలో మరియు గల్లీ వాసుల సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమము పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అట్టి కార్యక్రమానికి మన పద్మశాలి కుల బాంధవులందరూ హాజరై అన్నప్రసాదం స్వీకరించగలరని మనవి. జై మార్కండేయ. జై మార్కండేయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన మన పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ నవరాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు మహాఘనంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో నిశిపూజ అనేటువంటిది జరుగుతుంది. ఈ మహాశివరాత్రి పర్వదినానికి చివరి దశగా నిశిపూజలు అనేటువంటి చేస్తారు. ఈ నిశిపూజలో స్వామివారు తనకున్నటువంటి అన్ని హంగుల్ని మన భక్తులకి ఇవ్వడానికి ముందుకొచ్చి ఆ భక్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని
ప్రతి ఒక్కరికి ఆశీర్వదించేటటువంటి సమయం ఇది. నిషి పూజలో జరుగుతుంది. ఈ నిషి పూజలో స్వామి సంతుష్టుడై తను ఎల్లవేళలా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచనతో తను ఈ నిషి పూజలో ఆనందంగా ఉండి అందరినీ ఆనందపరిచేటటువంటి సమయం ఇది. అందుకే ప్రతి ఒక్కరూ ఈరోజు మన దగ్గర మహిళలు పురుషులు తర్వాత మన పద్మశాలులే కాక ఇతర కులాల వారు కూడా మన సంఘానికి వచ్చి పూజలు అందుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రేపు ఉదయం అన్నదాన సత్రం ఉంటుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.